హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు జై సర్జు. మీన్స్ సో గైస్, మన ఛానల్లో వీడియో పెట్టి ఆల్మోస్ట్ 10 డేస్ కంటే ఎక్కువైపోతుంది. సో 10 డేస్ ఏమైపోయి అడిగాడు అని మీరు ఎవరన్నా అనుకుంటూ ఉంటే, అందుకోసమే మీకందరికీ చెప్తూ ఉంటానమాట. మన పాత వీడియోస్లో ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి వెళ్ళి ఫాలో అవ్వండి అని. సో ఫాలో అయిన వాళ్ళకి క్లారిటీ ఉంటుంది ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అని. సో ఎవరైతే ఫాలో కాకుండా నార్మల్ యూట్యూబ్లో మాత్రమే ఫాలో అవుతుంటారో వాళ్ళందరికీ కొద్దిగా డౌట్ ఉంటుంది అనమాట. సో ఆ డౌట్లన్నింటినీ క్లారిఫై చేయడం కోసం ఇప్పటి నుంచన్నా మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అండి. కొద్దిగా పర్సనల్గా లైక్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనే విషయాలు మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. వీడియో ఎప్పుడు వస్తుంది అనే క్లారిటీ కూడా మీకు ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఇన్ తిరుపతి అండ్ తిరుమలలో సిచ్యువేషన్ ఎలా ఉంది, పరిస్థితులు ఏంటి, మీరు దర్శనానికి రావచ్చా, ఇట్లాంటి పరిస్థితుల్లో రిస్క్ చేసి దర్శనానికి రావచ్చా, ఇలాంటి విషయాలన్నీ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుపతి గురించి మాట్లాడితే, తిరుపతి మన ఈ జోన్కి మెడికల్ హబ్ అయినప్పటికీ కూడా హాస్పిటల్లో బెడ్స్ దొరకని పరిస్థితి. మీకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా, ఎటువంటి పరిస్థితి అయినా కూడా హాస్పిటల్లో కోవిడ్ ట్రీట్మెంట్ కోసం బెడ్ దొరకని పరిస్థితి ఇంత క్రిటికల్గా ఉంది. అర్థం చేసుకోండి ఎంత ఘోరంగా ఉందో పరిస్థితి. అండ్ దర్శనానికి పర్ డేకి నేను ఈ వీడియో రికార్డ్ చేసే ముందే ఒకసారి టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేశాను అనమాట. దర్శనానికి నిన్న 16,000 మంది వచ్చారు అండ్ మొన్న 26,000 మంది దర్శనం చేసుకున్నారు. అండ్ దానికి ముందు రోజులంతా కూడా యావరేజ్గా ఒక 16 నుంచి 17,000 మంది యావరేజ్గా దర్శనం చేసుకుంటున్నారు. సో దర్శనము, తిరుమల దర్శనం ఈ ఒక్క పాయింటే అయితే మీరు దర్శనానికి రావచ్చు గైస్. తిరుమల అయితే ఓపెన్లోనే ఉంది. మీకు కావాల్సిందంతా ఆన్లైన్ టీటీడీ బుకింగ్ చేసుకొని ఉండాలంతే. బుకింగ్ చేసుకొని ఉండి ఉంటే చాలు, హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకెళ్ళచ్చు. అండ్ దర్శనానికి రిస్క్ చేసి రావచ్చా, తిరుపతిలో పరిస్థితి బాగాలేదంటున్నారు కదా, ఘోరంగా ఉంది న్యూస్ చూస్తుంటే కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో రిస్క్ చేసి రావచ్చా అంటే ఖచ్చితంగా ఒక 10 డేస్ అయితే మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుతూ తిరుమల దర్శనానికి రావాలనుకుంటే నా సజెషన్ ఏంటంటే ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ మీ ట్రిప్ని, మీ ప్లాన్ని పోస్ట్పోన్ చేసుకోండి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ నాట్ గుడ్ ఈ పరిస్థితుల్లో, అస్సలు సేఫ్ కాదు. సో ప్రైవేట్ మీ ఓన్ వెహికల్లో వచ్చి దర్శనం చేసుకెళ్తాం అనుకుంటే ఇట్స్ కన్వీనియంట్, బట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ పెద్దవాళ్ళు దర్శనానికి వచ్చే పరిస్థితులు, సో పెద్దవాళ్ళు వచ్చి దర్శనం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుందంటే, దర్శనం ఇప్పుడు ఎంత కన్వీనియంట్గా అవుతుందంటే, జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ వీధిలో ఉన్న గణేషన్ గుడికి వెళ్ళి మీరు ఎంత ప్రశాంతంగా దర్శనం చేసుకొస్తారో అంత పీస్ఫుల్గా ఇప్పుడు తిరుమలలో దర్శనం చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి టైం దర్శనం చేసుకోవడానికి. కానీ సిచ్యువేషన్స్ అండ్ ఇక్కడున్న పరిస్థితులు అస్సలు బాగోలేవు కాబట్టి కొద్దిగా పోస్ట్పోన్ చేసుకుంటేనే మంచిదని నా ఒపీనియన్. లేదు, మేము సేఫ్టీ గైడ్లైన్స్ అన్నీ ఫాలో అవుతాము, మంచిగా ప్రికాషన్స్ తీసుకుంటాము, శానిటైజ్ చేసుకుంటాము, మంచిగా వచ్చి హ్యాపీగా దర్శనం చేసుకెళ్తాం అనుకుంటే ఇట్స్ 100% మీ విష్ అది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, పెద్దవాళ్ళని తీసుకొని దర్శనానికి వచ్చే వాళ్ళకి లేదా చిన్నపిల్లల్ని తీసుకొని దర్శనానికి వచ్చే వాళ్ళకి నా సైడ్ నుంచి సజెషన్ ఏంటంటే, ఫస్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఏం ముట్టుకున్నా కూడా మీ చుట్టుపక్కలున్న ప్రదేశాల్లో, మీ రూమ్ కానీ, మీరు అకామిడేషన్కి వెళ్ళినప్పుడు ఏం టచ్ చేసినా కూడా ఫస్ట్ శానిటైజ్ చేసుకోండి. సో మీరు వచ్చి తిరుమల ట్రిప్లో అంతా ఒక 2 డేస్ కంటిన్యూస్గా శానిటైజ్ చేస్తే మహా అయితే చేతులు డ్రై అవుతాయి అంతే. చేతులు డ్రై అవ్వడం ఈజ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హాస్పిటల్లో ఉండడం, ట్రీట్మెంట్ తీసుకోవడం, ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోవడం, వీటితో అన్నిటితో పోలిస్తే మన చేతులు ఆ శానిటైజర్లో ఉండే ఆల్కహాల్ డ్రై అవ్వడం ఈజ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్. సో నా సైడ్ నుంచి సజెషన్ అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ చిన్నపిల్లల్ని తీసుకొచ్చే వాళ్ళు మరీ చెప్తున్నాను. ఇందాకే ఒక వీడియో చూశాను అనమాట, ఒక డాక్టర్ గారు మాట్లాడుతున్నారు, చిన్నపిల్లల్లో సిమ్టమ్స్ కనిపించవు. చిన్నపిల్లల్లో సిమ్టమ్స్ కనిపించవు కాబట్టి పెద్దవాళ్ళు వాళ్ళకి ఎప్పుడు దగ్గరగానే ఉంటారు కాబట్టి వాళ్ళు కోవిడ్ ట్రాన్స్మిటర్స్ లాగా మారుతున్నారు. చిన్నపిల్లల్లో సిమ్టమ్స్ కనిపించవు కాబట్టి పెద్దవాళ్ళకి చిన్నపిల్లల నుంచి ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతా ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకా 1 పాయింట్ మనం కోవిడ్ గురించి మాట్లాడితే అది నెవర్ ఎండింగ్ కన్వర్సేషన్ అయిపోద్ది. సో ఒక 10 డేస్ గ్యాప్ తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఇన్స్టాలో ఫాలో అవ్వని వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ గ్యాప్లో ఏమైందో. నేను చిన్న వైజాగ్ ట్రిప్ ఉంటే వెళ్ళొచ్చాను అండ్ టేకింగ్ సమ్ బ్రేక్ అంతే. కొన్ని చాలా సాడ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి నా సర్కిల్లో అండ్ ఈ కోవిడ్ వల్లే. మెయిన్ రీజన్ వచ్చి కోవిడ్ వల్లే. వీళ్ళు దాని వాటి గురించి ఇంకా ఎక్కువ మాట్లాడితే అంత బాగోదని నా ఫీలింగ్. సో పరిస్థితి అది, అర్థం చేసుకోండి. చాలా వరస్ట్ సిచ్యువేషన్ ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో. అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరూ సేఫ్గా ఉన్నారనుకుంటున్నాను. అండ్ మీకు కూడా ఒకసారి కామెంట్ చేయండి, సేఫ్ ఫ్యామిలీ అంతా సేఫ్ అని కామెంట్ చేయండి, హ్యాపీగా ఉంటుంది. అండ్ పరిస్థితులు అయితే
నా సర్కిల్లో చాలా ఘోరంగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, నైబర్స్ చాలా చాలా క్రిటికల్గా ఉంది. సో మళ్ళీ హిస్టరీక్ టీటీడీ అప్డేట్స్ ఇలాంటివి లైక్ మీతో టచ్లో ఉండడానికి ట్రై చేస్తాను కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ. సో ఇప్పుడు కూడా ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు కూడా అంటే నేను అనుకోలేదన్నమాట ముందుగానే వీడియో ప్లాన్ చేయాలి, ఇప్పుడు ఈవినింగ్ రికార్డ్ చేయాలి అని. సో కానీ మన ఇన్స్టాగ్రామ్లో కొంతమంది రెగ్యులర్గా మెసేజ్ చేసేవాళ్ళు, బ్రో ఇట్స్ ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ 7 డేస్, ఇట్స్ బీన్ 8 డేస్, ఇట్స్ బీన్ 10 డేస్, బ్రో ఒక వీడియో పోస్ట్ చేయండి, మేము మేకి బుక్ చేసుకుని ఉన్నాము, మా పరిస్థితి ఏంటి, టెంపుల్ ఓపెన్లో ఉందా లేదా తెలియట్లేదు. టెంపుల్ అయితే ఓపెన్లో ఉంది గైస్, మీ అందరి కోసమే వీడియో చేస్తున్నాను ఇప్పుడు. టెంపుల్ అయితే ఓపెన్లో ఉంది గైస్, అండ్ దర్శనం వచ్చి మీరు చేసుకోవచ్చు. అకామిడేషన్ కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోకపోయినా కూడా ఇక్కడికి వచ్చారంటే మీకు దొరుకుతుంది. అండ్ ఇంకొక విషయం, మీరు మేలో దర్శనానికి రావాలనుకుంటే టికెట్స్ అయితే మీరు ఇప్పుడు బుక్ చేసుకోవచ్చు, అవైలబుల్గా ఉన్నాయి డోనార్స్ స్కీమ్, ట్రస్ట్ డోనార్స్ అని. సో ఆ టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లింక్ తిరుపతి బాలాజీ .gov.in అని ఉంటుంది. ఒకసారి తిరుపతి బాలాజీ .gov అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఆ లింక్ వస్తుంది. అండ్ యాప్ లింక్ కూడా, యాప్ వచ్చి గోవింద యాప్ అనమాట. సో అది పరిస్థితి. అండ్ ఇంకొక విషయం గైస్, మీరు April 21 నుంచి April 30 వరకు మీరు బుక్ చేసుకొని దర్శనం చేసుకోలేని పరిస్థితుల్లో మీరు నెక్స్ట్ 90 డేస్ వరకు ఆ దర్శనాన్ని అయితే పోస్ట్పోన్ చేసుకోవచ్చు గైస్. సో అది ఎలా ప్రొసీజర్ అనేది ఇంకా టీటీడీ అఫీషియల్గా మనకేం ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ మీరు గోవింద అప్లికేషన్లో అయితే ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అప్లికేషన్ ఫాలో అవుతూ ఉంటే మనకు తెలుస్తుంది అనమాట. లేకపోయినా కూడా దాని సైడ్ నుంచి ఏమైనా అప్డేట్ వచ్చిందంటే నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఇన్స్టా హ్యాండిల్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి ఫాలో అయిపోండి. ఫాలో అయ్యారంటే ఒక క్లారిటీ ఉంటుంది మీకు సింపుల్గా. మరి మీరు ప్రతిసారి ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఏంటి పరిస్థితి అని తెలుసుకునే పని లేకపోయినా కూడా ఈ విధంగా సింపుల్గా మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోద్ది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను కాబట్టి. అండ్ ఇంకొక విషయం గైస్, ఈ 10 డేస్ గ్యాప్లో కూడా చాలామంది కంటిన్యూస్గా మెసేజెస్, కంటిన్యూస్గా కాల్ మీ ఫర్ అప్లికేషన్ నుంచి కాల్ చేసిన వాళ్ళు చాలామంది. అండ్ పర్సనల్ వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, ఆ వాట్సాప్ నెంబర్కి కాల్ చేసిన వాళ్ళు చాలామంది. అందరికీ డౌట్ సాల్వ్ చేశాను మ్యాక్సిమం నా వీలైనంత వరకు. అండ్ నా మెసేజ్, మీ మెసేజెస్కి మీ కాల్స్కి ఎవరికైనా అటెండ్ చేయలేక మెసేజ్ రిప్లై లేకుండా ఉంటే ఫర్గివ్ మీ అండ్ అర్థం చేసుకోండి, సిచ్యువేషన్ అలా ఉంది పరిస్థితి. ఎక్కువ మాట్లాడడానికి కూడా లేదు. టీటీడీ అప్డేట్స్ అని స్టార్ట్ చేసాం కానీ చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి, మంచి విషయాలు ఉన్నాయి. శ్రీరామ్ నవమి రోజు మనకి అంజనాద్రి హనుమంతుని బర్త్ ప్లేస్గా అయితే మనకి అనౌన్స్ చేశారు. అండ్ ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, జపాలి వీడియో, అది కూడా పోస్ట్ చేశాను. యాక్చువల్గా ఆ రోజు కూడా వీడియో చేద్దాం అనుకున్నాను, ఒక లైవ్ చేద్దాం అనుకున్నాను. అండ్ కంటిన్యూస్గా చాలా వరస్ట్ సిచ్యువేషన్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ ఫేజ్. సో ఐ హోప్ నెక్స్ట్ ఒక 30 డేస్ ఆర్ 60 డేస్లో ఇదంతా పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోవాలని కోరుకుందాం. అండ్ వీడియో అయితే నెక్స్ట్ మళ్ళీ కొద్దిగా బ్యాక్ టు నార్మల్ జోష్ఫుల్గా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ప్రస్తుతానికి వీడియోతో కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి, చిన్న చిన్న అప్డేట్స్ అన్నీ కవర్ చేసి వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. నెక్స్ట్ వీడియో మళ్ళీ త్వరలో మ్యాక్సిమం రేపు ఇంకొక వీడియో మంచి ఎనర్జీతో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.